Hi friends, welcome back to new video. Ivaalti video lo oka manchi mobile gurinchi cheppabothunnanu. Meeku stumblena chusinatte Infinx nunchi Infinx GT 10 Pro. ఈ మొబైల్ అనేది ఈ ప్రైజ్లో పర్ఫెక్ట్ అనుకోవచ్చు. చాలా చాలా మంచి స్పెక్స్తో మంచి ప్రైజ్లో తీసుకొచ్చింది. ఈ వీడియోలో డీటెయిల్స్ అని తీసుకోవచ్చా లేదా ఆ ప్రైజ్లో రివ్యూ చేద్దాము అని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. అది ముందు నేను ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే 8+256 GB 20,000 లాంచ్ చేశారు, 1,000 లాంచ్ చేశారు. దాంతో పాటు మీరు ఫస్ట్ సేవ్లో 18 తారీఖు తీసుకుంటే మీకు బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఐసిఐసి బ్యాంక్ మీద, కోటక్ బ్యాంక్ మీద 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. అంటే మీకు 18,000 దొరుకుతుంది. 18,000 ఈ మొబైల్ తీసుకోవచ్చా ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నాం. ముందు ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా 90% పీపుల్ తీసుకునేది ఈ మొబైల్ డిజైన్ కోసమే. డిజైన్ వరకు చాలా బాగుంది. నథింగ్ ఫోన్ గుర్తొచ్చుంటుంది మీకు. నథింగ్ ఫోన్లో ఉన్నట్టే లైట్స్ ఉంటాయి అనుకోవచ్చు, కానీ వీటిలో వాళ్ళు ఉంచిన లైట్స్ అనేది ఇవ్వలేదు. వీళ్ళు టాప్ సైడ్ మొత్తం లైట్స్ ఇచ్చారు. అంటే టాప్ సైడ్ మనకి మీ స్క్రీన్ చూసారా, ఈ విధంగా లైట్స్ అనేవి ఉన్నాయి. ఈ లైట్స్ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే కాల్స్, నోటిఫికేషన్స్, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగపడతాయి. ఇంకైనా అప్డేట్లో ఇంకైనా యాడ్ చేయొచ్చేమో. అండ్ కలర్స్ మనకి బ్లాక్ కలర్, సిల్వర్ కలర్ ఉంది. సిల్వర్ కలర్ అయితే మనం ఎండలో తీసుకెళ్ళినప్పుడు మధ్యలో వైట్ ఉంది కదా, ఆ వైట్ కలర్ అనేది కొంచెం బ్లూ కలర్లో మారిపోతుంది. ఈ విధంగా అది బ్లాక్ అనుకోండి ఎలా ఉందో అలానే ఉంటుంది. రెండు కలర్స్ చాలా చాలా బాగున్నాయి. నా వరకు బ్లాక్ నచ్చింది, ఎవరి ఇష్టం వాళ్ళనుకోవచ్చు. అండ్ ఇదన్నమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్స్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి షార్ట్ సెంటెన్షన్ గ్లాస్ వస్తుంది. డిజైన్ వరకు ఈ మొబైల్ని ఏ మొబైల్ బీల్ చేయ ఆ బడ్జెట్లో. అంటే ఒకవేళ డిజైన్ కోసం తీసుకునే వాళ్ళు నథింగ్ ఫోన్ ఉంది 45,000, కానీ అంత ఎఫర్ట్ చేయని వాళ్ళు ఈ మొబైల్ కూడా ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మొబైల్లో మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. ఇందులో మనకి 6.7 inch ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే. ఇది మనకి 10-bit ప్యానెల్తో వస్తుంది. 10-bit ప్యానెల్తో రావటం వల్ల మన కలర్స్ అనేది చాలా బాగా కనబడతాయి. దాంతోపాటు ఇది మనకి 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి L1 అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు HD క్వాలిటీలో చూడవచ్చు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో. ఇది HDR10 ప్లస్ సపోర్ట్ అయితే లేదు. నేను అది ఇచ్చుంటే బాగుండేది. ఇది మనం ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ అనేది చూసేటప్పుడు మీరు HD వరకు అయితే చూడగలరు. దాంతోపాటు ఇది మనకి 900 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 20,000 బడ్జెట్లో మనం అంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. దాంతోపాటు ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ చుట్టూ మనకి బజల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం తక్కువ చేసింది అనిపిస్తుంది. ఒకప్పుడు నా మొబైల్తో పోల్చుకుంటే ఇప్పుడు ఆ బడ్జెట్లో నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది. డిస్ప్లే వరకు ఓకే అనుకోవచ్చు ఈ మొబైల్లో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. మీడియాటెక్ డ్యామేజ్ అది 8050 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 25,000, 27,000 అనక కొన్ని మొబైల్లో చూసాము, కానీ వీళ్ళు 20,000లోనే ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. మీ స్నాప్డ్రాగన్లో కావాలంటే స్నాప్డ్రాగన్ 870 ఉంటుంది కదా, 870 కన్నా కొంచెం 5% తక్కువే ఉంటుంది. కానీ మనకు తక్కువ ఉన్నది మాత్రం 20,000లో న్యాయం చేస్తుంది. దాంతోపాటు మీరు ఏ గేమ్ వేసినా మంచిగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఈ దీనిలో మనం 8GB అయితే ర్యామ్ అయితే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు స్టార్టింగ్ వేలండి 8GB, మళ్ళీ ఇంకొక 8GB 16GB ర్యామ్ అవుతుంది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. దీనివల్ల అంత ఉపయోగం లేదు ఇది ఎక్స్ట్రా ర్యామ్ వల్ల. అండ్ దాంతోపాటు ఈ మొబైల్లో గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ముందు మనం మాట్లాడుకోవాల్సింది వేపర్ చంబర్ గురించి. దీనిలో ఇన్ఫినిక్స్ మొబైల్తో ఫస్ట్ టైం వేపర్ చంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది. ఈ వేపర్ చంబర్ కూలింగ్ సిస్టమ్ మనకి 4319mmతో వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను కొన్ని చెప్తాను, మీకు ఫుల్గా కావాలంటే నేను చెప్పడం కన్నా మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఫస్ట్ ఇది ఏంటంటే వాల్యూమ్ బటన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షూట్ బటన్ని వాల్యూమ్ అప్ బటన్ లాగా, మనము పబ్జీ అయ్యేటప్పుడు మనము దాంతోపాటు స్కోప్ బటన్ని వాల్యూమ్ డౌన్ బటన్ లాగా ఇలా కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫీచర్ అనేది ఈ మొబైల్స్ నేను ఎటువంటి మొబైల్స్ చూడలేదు. వీళ్ళు ఫస్ట్ టైం తీసుకోవచ్చు. దీని వరకు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. మంచి ఫీచర్ తీసుకొచ్చారు. గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా బాగుంటాయి ఈ ఫీచర్స్ అనేది. ఈ మొబైల్లో 14 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వరకు 20,000 మంచి ప్రాసెసర్. ఈ మొబైల్కి ప్రాసెసర్ కూడా టిక్కించుకోవచ్చు మనం. నెక్స్ట్ మొబైల్లో కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 3D కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP ఏ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అందులో వీడియో క్యాపబిలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 4K 30fps సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 2K 30fps సపోర్ట్ చేస్తుంది. మనం ఎక్కువ ఈ బడ్జెట్లో 1080p 60, 1080p 30 అయితే చూస్తాము, కానీ వీళ్ళు 2K తీసుకొచ్చారు, మంచి ఆప్షన్ అనుకోవచ్చు. అన్ని మొబైల్లో కెమెరా బాగుంటుందా బ్రో అంటే సూపర్ అని చెప్పలేము, కానీ మరీ తక్కువ అని చెప్పలేము, కానీ ఓకే 20,000 న్యాయం చేస్తుంది అని అనుకుంటున్నాను. మీరు నా మనం ఏం వాళ్ళు చూడలేదు కదా, అన్బాక్సింగ్ వీడియో చూసిన ప్రకారం అయితే
మరీ సూపర్ అని లేదా ఓకే అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ మొబైల్లో ఓఎస్ అనేది స్కిప్ చేశారు. ఓఎస్ ఇచ్చుంటే ఆ బడ్జెట్లో ఓకే అనిపించేది. 18,000 to 17,000 కూడా మనం ఓఎస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వీళ్ళు ఓఎస్ అనేది స్కిప్ చేశారు. కెమెరా వరకు నా వరకు ఓకే మరీ సూపర్ అని చెప్పలేము. కానీ నెక్స్ట్ ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, 40W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఛార్జర్ కూడా బాక్స్లో ఇచ్చారు. పెద్ద పెద్ద మొబైల్స్ డిజైన్ని దృష్టిలో పెట్టుకొని ఛార్జర్ బాక్స్లో ఇవ్వలేదు, కానీ వీళ్ళు ఛార్జర్ కూడా బాక్స్లో ఇచ్చారు. నేను 33W తీసుకొస్తాను అనుకున్నాను, కానీ వీళ్ళు ఒక స్టెప్ ముందే వేసారు, 40W దానికి వెళ్ళారు. 40W చాలా మంచిది. ఆ బడ్జెట్లో వరకు బ్యాటరీ కూడా మనం ఎటువంటి వంకపెట్టలేము. దాంతోపాటు ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ మొబైల్స్లో ఒక ఫీచర్ అనేది ఉంది, మనకి ఛార్జింగ్ బైపాస్. ఈ ఛార్జింగ్ బైపాస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడాలనుకోండి, ఎక్కువ మనకి బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, బ్యాటరీ తొందరగా పాడైపోతుంది గేమింగ్ ఆడే వాళ్ళకైతే. అండ్ దీనిలో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ ఏంటంటే, ఒక మీరు ఆ ఛార్జింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బైపాస్ ఛార్జింగ్ ఆన్ చేసి 40% ఆన్ చేశారనుకోండి, 40% బ్యాటరీకి వెళ్ళిపోతుంది, మిగతా 60% మదర్ బోర్డుకి వెళ్ళిపోతుంది. అంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఎక్కువ మనకు మదర్ బోర్డు మీద ప్రెజర్ పడేది అక్కడి నుంచి తీసుకుంటుంది. దీనివల్ల బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఆప్షన్ మనము ఇన్ఫినిక్స్ మొబైల్ చూస్తాం. ఆ ఇన్ఫినిక్స్ మొబైల్ ఈ మొబైల్ కూడా ఉంది, బ్యాటరీ కూడా బాగానే ఉంది అనుకోవచ్చు. ఈ మొబైల్లో మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఈ మనకి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్తో వస్తుంది, ఎన్ఎఫ్సీతో వస్తుంది. ఎన్ఎఫ్సీ అనేది 20,000 చాలా తక్కువ మొబైల్స్ తీసుకొస్తారు. 3.5 జాక్తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్తో వస్తుంది, అంటే చిన్న చిన్న జల్లు పడ్డప్పుడు సర్వే అవుతుంది. టీప్ వాటర్లో తీసుకెళ్తే మనకు పనికిరాదు. దాంతోపాటు జెరాక్స్ ఇంటర్ మోటార్ అయితే ఉంటుంది, అంటే మనం టైపింగ్ చేసినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ అనేది రాదు, వాళ్ళ డిఫాల్ట్ కాల్ మనకు ఫోన్ ఆప్షన్ కాబట్టి ఎటువంటి గూగుల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎటువంటి కాల్ అనౌన్స్మెంట్ అయితే రాదు, అది కూడా మంచి ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో సాఫ్ట్వేర్ గురించి మనకోవాలా, ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే 13తో వస్తుంది. వీళ్ళు చెప్తున్నారు మేము క్లీన్ ఓఎస్ ఇస్తున్నారు అంటున్నారు, కానీ బాగానే ఉంది క్లీన్ ఓఎస్. ఒకప్పుడు మనకి ఇన్ఫినిక్స్ మొబైల్స్ ఎంత బ్లోట్వేర్ ఉంటుందో, కానీ ఈ మొబైల్లో మాత్రం అసలు ఎటువంటిది లేదు, బాగా మేనేజ్మెంట్ చేశారు. అండ్ దాంతోపాటు వీళ్ళు 1 ఇయర్ యాండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, 2 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. 1 ఇయర్ నాకు చాలా తక్కువ, ఇంకొక ఇయర్ పెంచుంటే బాగుండేది. 10 నుంచి 15 వేలలోనే 2 ఇయర్స్ మనం చూస్తున్నాము వీళ్ళు ఎందుకు ఇచ్చారో. కానీ ప్యూర్ మనకి ఆండ్రాయిడ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఒకప్పుడు నా ఇన్ఫినిక్స్ ఓఎస్తో పోల్చుకుంటే ఇప్పుడైతే బాగానే ఉంది, ఓకే అనుకోవచ్చు. ఇంతకీ మొబైల్ తీసుకోవచ్చా లేదండి, ఒకటి కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళని స్కిప్ చేయండి. ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది చాలా మంచి డీల్. 18,000 బ్యాంక్ ఆఫర్ కలిపి తీసుకుంటే ది బెస్ట్ డీల్. 20,000 అయితే మీకు మంచి డీల్, 20,000 కూడా. అండ్ ఇప్పుడు 20,000 మనం ఇంకొక ఆప్షన్ మొబైల్ కూడా ఏం లేదు. ఒకవేళ ఇంకా 20,000 మొబైల్ చెప్దామంటే ఐక్యూ ఉంది, IQ G7, అది ఒకప్పుడు దానిక సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం లేదు, అమెజాన్లో లేదు, ఐక్యూ వెబ్సైట్లో కూడా లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఈ మొబైల్ వరకు బాగానే ఉంటుంది. 20,000 ప్రజెంట్ ఇదే అయితే మనకు మార్కెట్లో ఉంది. 20,000 మీరు మొబైల్ చూస్తుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇదన్నమాట నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా మోర్ యూస్ఫుల్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూడగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.